శాఖల్లో ప్రక్షాళన శురు అయింది. వైసీపీ హయాంలో ఆ పార్టీ నేతలతో అంటకాగుతూ అడ్డగోలు దోపిడీకి యథేచ్ఛగా సహకరించిన అధికారులపై వేటు వేయడం, డిప్యుటేషన్పై వచ్చిన అధికారులు ఈ హడావిడిలో రివీల్ అయి వెళ్లిపోకుండా నిరోధించడం లాంటి చర్యలు వేగంగా జరుగుతున్నాయి. జగన్ హయాంలో తీవ్ర స్థాయిలో ఆరోపణలు, వివాదాలకు నిలయాలైన ప్రభుత్వ శాఖలు, విభాగాల్లో ముఖ్యమైన జీవోలు, పత్రాల్ని నాశనం చేయకుండా చర్యలు మొదలయ్యాయి. మంత్రుల పేషీలు, ప్రభుత్వ శాఖలు, విభాగాల నుంచి డాక్యుమెంట్స్, పత్రాలేవీ బయటకు వెళ్లకుండా చూడాలని, భద్రపరచాలని గవర్నర్ కార్యాలయం ఆదేశాలు జారీ చేసింది. మరోపక్క చంద్రబాబు ఆలోచనలు, ఆదేశాలకు అనుగుణంగా ప్రభుత్వ యంత్రాంగం ఇప్పటికే పరుగులు తీయడం మొదలుపెట్టింది. వైసీపీతో అంటకాగుతూ పూర్తిగా ఆ పార్టీ ప్రయోజనాల కోసమే పనిచూసిన సీఎస్ జవహర్ రెడ్డిని ఇప్పటికే సెలవుపై పంపించారు. అత్యంత వివాదాస్పద అధికారులుగా పేరొందిన గనుల శాఖ డైరెక్టర్ వెంకటరెడ్డి, ఏపీ ఫైబర్ నెట్ ఎండీ మధుసూదన్ రెడ్డి, సిఐడి చీఫ్ సంజయ్, సిట్ చీఫ్ కొల్లి రఘురామ్ రెడ్డిపై బదిలీ వేటు పడింది. జగన్ ప్రభుత్వంలో వేల కోట్ల అవినీతికి కేంద్ర బిందువులైన గనులు, ఎక్సైజ్ శాఖలో ఇప్పటికే తీవ్ర స్థాయిలో ప్రకంపనలు మొదలయ్యాయి. దస్త్రాలు, కీలక డాక్యుమెంట్స్ దొంగలించారన్న ఫిర్యాదుపై ఆంధ్రప్రదేశ్ బెవరేజెస్ కార్పొరేషన్ మాజీ ఎండీ వాసుదేవరెడ్డిపై సిఐడి కేసు నమోదు చేసింది. గత ఐదేళ్లలో యథేచ్ఛగా చెలరేగిపోయిన అధికారుల్లో ఈ పరిణామాలు వణుకు పుట్టిస్తున్నాయి. ఐదేళ్ల జగన్ పాలనలో తీవ్ర విధ్వంసానికి గురైన వ్యవస్థల్ని ఒక్క క్షణం కూడా ఆలస్యం చేయకుండా వీలైనంత త్వరగా గాడిన పెట్టాలన్న కృత నిశ్చయంతో చంద్రబాబున్నట్లుగా తెలుస్తోంది. ఆ సంకేతాలకు తగ్గట్టుగానే అధికార యంత్రాంగం వేగంగా కదులుతోంది. కేంద్రం, ఇతర రాష్ట్రాల నుంచి అస్మదీయులు, దాదాపుగా ఒకే సామాజిక వర్గానికి చెందిన పలువురిని డిప్యుటేషన్పై జగన్ సర్కార్ తీసుకొచ్చి అర్హత లేకపోయినా కీలక బాధ్యతలు అప్పగించింది. వారిలో చాలామంది ప్రభుత్వ అవినీతికి అండగా నిలిచారు. కొందరు ఎన్నికల ఫలితాలు రాగానే సర్దుకునే ప్రయత్నం చేస్తారని ప్రభుత్వం స్పష్టమైన ఆదేశాలు జారీ చేసింది. కొత్త ప్రభుత్వం కొలువు తీరే వరకు ఎవరిని బదిలీ చేయొద్దని, సెలవుపై వెళతామన్నా అనుమతులు ఇవ్వొద్దని, రిలీవ్ చేయొద్దని ఆదేశాలు జారీ చేసింది. సమాచార పౌర సంబంధాల శాఖ కమిషనర్ టి విజయ్ కుమార్ తనను రిలీవ్ చేస్తే వెళ్లిపోతానని కోరినా కుదరదని స్పష్టం చేసినట్లు తెలుస్తోంది. కొత్త ప్రభుత్వం కొలువు తీరగానే జిల్లాల నుంచి రాష్ట్ర స్థాయి వరకు పెద్ద ఎత్తున అధికారుల ప్రక్షాళన ఉంటుంది. ఇక చంద్రబాబు పరిపాలన శైలి, అధికారుల్ని ఆయన పరుగులు పెట్టించే విధానం గురించి బాగా తెలిసిన వివిధ ప్రభుత్వ శాఖలు కొత్త ప్రభుత్వం కొలువు తీరగానే ఆయన చేపట్టే సమీక్షలకు సిద్ధమవుతున్నాయి, నివేదికలు సిద్ధం చేస్తున్నాయి. పోలవరం ప్రాజెక్టులో వ్యవహారాలపై జలవనరుల శాఖ నివేదిక సిద్ధం చేస్తోంది. గ్రామాలు, పట్టణాల్లో పారిశుద్ధ్యంపై దృష్టి పెట్టాలని అధికారులకు చంద్రబాబు ఇప్పటికే సూచించారు. వర్షాకాలంలో సీజనల్ వ్యాధులు వ్యాపించే అవకాశం ఉన్నందున ముందు జాగ్రత్తగా తీసుకోవాలని తెలిపారు. ట్రాన్స్కో, జెన్కోల పరిస్థితిపై సమాచారం తప్పించుకున్నారు. చాలా చోట్ల వీధి దీపాలు వెలగడం లేదని తెలుసుకొని వెంటనే పరిస్థితి చక్కదిద్దాలని అధికారులకు ఆయన సూచించినట్లు సమాచారం. వైసీపీ